టీడీపీపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం పాలన మొత్తం అవినీతిమయమని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. అచ్చెన్నాయుడు సహా ఈఎస్ఐ స్కామ్లో ఉన్న అందరి పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అబద్దాలు మానుకోవాలని సూచించారు. ప్రలోభాలతో అక్రమంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టుగా మరి వేళ రుజువైంది. దాని మీద గౌరవ అచ్చెన్నాయుడు గారు తన తప్పు ఏమీ లేదని అతను వాదించిన బాధ్యులైన మంత్రిగా తన బాధ్యత వహించక తప్పదు. మరి ఈరోజు అచ్చెన్నాయుడు గారి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కూడా మరి చాలా అసలు ఎటువైపు వెళ్ళింది ఈ ప్రభుత్వం. గతంలో చేసినటువంటి తప్పిదాలన్నీ బహిర్గతం అవుతున్నాయి. ఇవన్నీ నిజం నీటి తేట తెలియజేసినంతవరకు తప్పకుండా దీని మీద దర్యాప్తు జరిపించి సమగ్రమైన విచారణ జరిపించి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలని మరి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మాకు ఉంది కనుక ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు తీసుకొని